హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టాపిక్లో కమ్ముజుల్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి మాట్లాడుకుందాం. ముందుగా కమ్ముజుల్ని డైలీ వన్ టైం టూ టైమ్స్ మనం మాత్రం కొత్తిమీర మెంతం కూర మాత్రం తినిపించాలి. కానీ ఇంకోటి కమ్జాకని వస్తుంది, ఇంకోటి అది అడవిలో దొరుకుతుంది ఆకు, అది ఆకంటే నెక్స్ట్ టైం వీడియోలో పెడతాం. ఇప్పుడు సద్యానికి ఇక్కడ నాకు ఆకు దొరకలేదు, చాలా లాంగ్లో ఉంటే దొరుకుతుంది ఆకు. ఈ ప్లేస్లో అంటే ఈ ప్రాంతంలో మాత్రం ఆకు నాకేం దొరకట్లేదు. డైలీ వన్ టైం టూ టైం పొద్దున సాయంత్రం మాత్రం కంపల్సరీ వాటికి ఫ్రీడమ్ అనేది పెడసాలి. ఒక పెద్దది బోని ఏమన్నా మనం తయారు చేసుకొని పంటలలో పెడుస్తుంటే ఫుల్ పర్ఫెక్ట్గా వాటికి ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. అందువల్ల మనం సాకే రీతి బట్టి ఉంటుంది కమ్ముజుల్ని. ఇంకోటి కొంతమంది కొత్త కమ్ముజులు ఎడన్నా కొనుకొచ్చినవి కానీ అట్లాంటివి కానీ ఉంటే, ఇంకోటి మీకు అలవాటు లేదు అని అనుకుంటే మీరు అలవాటు ఈజీగా చేసుకోవచ్చు. ఎట్లా అంటే డైలీ వాటికి షెదులు అంటే మీకు తెలిసే ఉంటుంది, పేడ కింద కానీ కట్టెల్లో కానీ ఉంటాయి పురుగులు అట్లాంటివి, అవి తినిపిస్తే మాత్రం ఇవి చాలా స్పీడ్గా మనకి అట్రాక్ట్ అయిపోతాయి. కట్టెని తినే పురుగులు, కట్టెకి పుడి పుడి చేస్తాయి వీళ్ళు, ఆ పురుగులు చెదులు. కొంతమంది కమ్ముజులు తాకే వాళ్ళకంటే అందరు తెలిసే ఉంటుంది కమ్ముజులు తాకే వాళ్ళు, కొంతమంది గుర్తుండదు అంతే కమ్ముజులు కొత్తగా తాకే వాళ్ళకంటే ఏమయ్యాలి ఏం లేదు అని కొన్ని చేస్తారు. చాలామందికి ఫుల్ వీటి మీద ఇంట్రెస్ట్ అంటే చాలామందికి ఉంది వీటి గురించి సాగల్లా వీటిని ఆటాడల్లా అని చాలా ఉంది. కానీ కొంతమందికి అచ్చుబాటు రాదు అది సాగే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కొంచెం సాగే వాళ్ళకి కొంచెం వాటి మీద ప్రేమ ఎక్కువ ఉంటే సాకచ్చు. కానీ మన ఊరే తెస్తి మన ఇంట్రెస్ట్ కొద్దిగా సూషికి షోకి అని తెచ్చుకుని సాకితే వేస్ట్. అలా మాత్రం సాకండి, మీరు సాకాలనుకుంటే వాటి మీద మీరు కొంతమంది కుక్కల్ని తాకుతారు చూడు, అలానే కుక్క కన్నా ఎక్కువ ఇది దీని మీద ఇష్టం ఉంటే అంత అంత బాగుంటాయి ఇవి. అది మెయిన్ అందుకే పిల్లలకి అవన్నీ కానీ కొత్తవి ఇక్కడ తెచ్చిన కదా రెండు పిల్లలు, ఇవి ఇతరులు ఉన్నాయి ఈ సైడు, మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉన్నాయి ఇంట్లో. కానీ ఫస్ట్కి నాకు అలవాటు లేదు అవి, అంటే జస్ట్ 3 మంత్స్ పిల్ల ఉన్నప్పుడు తెచ్చిన, 3 తెచ్చింటి ఒకటి పారిపోయింది, ఒకటి బయటికి ఇస్తే ఉండవు అంటే ఇట్లాంటివి అవి ఉండవు. పిల్లలు తెస్తే అడవి నుంచి తెస్తే అవి ఉండవు, చిన్నప్పటి నుంచి తాకితే మాత్రం ఉండేది. 2 నెలలు 3 నెలలు పిల్లలు ఇవి, అవి తెచ్చిన కాడ నుంచి ఫస్ట్ టైపు చాలా ఎవరిలాడినాయి తనలాడినాయి అసలు ఇదనేది. నన్ను దినాము అవి పెడతా మన్ను పోసి అవి చేసేలాగ కొంచెం అలవాటు ఉండేవి. ఇప్పటికి ఫస్ట్కి అట్లా సైతో పెడితే తినకూడండి, ఇప్పుడు పెడితే తింటుండే అట్లా. అంతే దినం డైలీ తినిపిస్తుంటే అవట్లకి ఏం చేయరు అనేటట్టు ఉంటుంది కదా, అదుర్కోవాలన్నమాట నేను. మరి నెక్స్ట్ టైం ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోలు పెట్టాలనుకుంటే నన్ను మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుగా వీడియోలు ఇలాంటివి ఎన్నెన్నో పెట్టాలనుకుంటా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, నా వీడియోలు ఫుల్గా పాపులర్ కావాలని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.